హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్ రాజ్మండ్రి ప్రాపర్టీస్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మా టీం అందరి తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు డిమార్ట్కి దగ్గరలో ఒక ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఒక ప్రాజెక్ట్ అయితే షేర్ చేయబోతున్నామండి సో ఇది మనకి డిమార్ట్ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఒక వన్ కేఎం ఉంటుంది హైవే దగ్గర నుంచి అంటే మెయిన్ హైవే నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి సో ఇది మనకి మీ అందరికీ ఐడియా ఉంది కదా హుక్కుంపేట సో ఆపోజిట్లో మనకి హుకుంపేట వెళ్ళే రోడ్డు ఉంటుంది లెఫ్ట్లో పర్విన్ మార్బుల్స్ రైట్ సైడ్కి మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది సో ఈ కుంభకోణం కాఫీ ఉంటుంది కదా సో దాని పక్క నుంచి రోడ్ ఉంటుంది కదండి సో ఆ రోడ్లో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినట్లయితే మనకి ప్రాజెక్ట్ అనేది మనం రీచ్ అవుతాము సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో టోటల్గా నైన్ ఫ్లాట్స్ అయితే వస్తాయి సో ఈ డిస్టెన్స్ మీకు ఇక్కడ నుంచి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అలాగకుండా ఈ రోడ్ నుంచి అయితే కనుక మనకొక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే మనకి త్రీ ఫిఫ్టీ స్క్వేరియర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో నార్త్ ఈస్ట్ కార్నర్లో చేశారు సో చూసారు కదా ఎలివేషన్ అయితే సో ఎగ్జాక్ట్కి ఇలానే వస్తుంది అండ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కూడా మనకి నైన్టీ పర్సెంట్ వర్క్ ఫినిష్ అయిపోయింది సో ఇది మనకి రెడీ టు ఆక్యుపై మీరు కనుక ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటే ఇమీడియట్గా గృహప్రవేశం చేసుకుని ఆక్యుపై చేసుకోవచ్చు అండి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో నైన్ ఫ్లాట్స్ అయితే వస్తాయండి సో ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది ఓవరాల్గా అయితే త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకి కార్ పార్కింగ్ అన్నిటికీ కూడా కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అండ్ మనకి ఫ్రంట్ చుట్టూ మీరు ఏరియా చూసినట్లయితే కూడా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా సో ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్స్ అండి సో మనకి ఇది లిఫ్ట్ అయితే మ మధ్యలో వస్తుంది సో చూసారు కదా ఆపోజిట్లో లిఫ్ట్ స్టెప్స్ ఉన్నాయి ఆపోజిట్లో సో ఈస్ట్ వెస్ట్ రెండు ఫ్లాట్స్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్లోకి వెళ్దాము ఇదంతా కూడా లివింగ్ కమ్ డైనింగ్ అండి సో స్పేషియస్గా ఉంది ఇక్కడే లివింగ్ కమ్ డైనింగ్ అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది మనకి కిచెను సో కిచెన్ చూసారు కదా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కావాలనుకుంటే డైనింగ్ అరేంజ్ చేసుకోవచ్చు సో ప్లేస్ ఉంది సో ఓవరాల్గా ఫ్లాట్ అంతా కూడా మనకి సీలింగ్స్ ఉండే వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఆఫ్ నో అయితే ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మనకి ఆల్రెడీ సీసీ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఇచ్చారు సో వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి సీలింగ్స్ అయితే ఇలా ఇచ్చారండి అంతా కూడా ఓవరాల్ ఫ్లాట్ అంతా కూడా మనకి గ్రానైట్ గుమ్మాలే ఇచ్చారు సో దీనికి అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది యాజ్ పర్ వాస్తు మనకి ఆగ్నేయంలో వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్కి సో ఇది అటాచ్డ్ టాయిలెట్ నెక్స్ట్ ఇది మనకి బయట చూస్తే మీకు ఏరియా తెలుస్తుంది నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది అలాగే సీసీ ఫ్లాన్స్తో కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో మనకి టాయిలెట్ అయితే ఇలా వస్తుందండి సీలింగ్ ఇలా వస్తుంది ఈ రూమ్ కూడా మనకి వెంటిలేషన్కి విండో ఉందండి సో మనకి ఫ్లాట్ ఓవరాల్ ఫ్లాట్ అంతా కూడా వెంటిలేషన్ బాగుంది అన్ని సైడ్లు అండ్ ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి సో మనకి ఫోర్ సైడ్స్ కూడా వెంటిలేషన్ ఉంది సో ఇది కిచెను ఇది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో మనకి సీలింగ్ వర్క్ ఇలా చేశారు సో ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నామండి ఇప్పుడు సెక్ నెక్స్ట్ వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లోకి ఎంటర్ అవుతున్నాము సో జస్ట్ మిర్రర్ ఇమేజ్ అండి ఎగ్జాక్ట్గా అది ఎలా అయితే ఉందో దానికి మిర్రర్ లా ఉంటుంది సో స్టార్టింగ్ లివింగ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది యాజ్ పర్ వాస్తు మనకి నైరుతిలోనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ బాగుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది అది కూడా అవుట్ సైడ్కి నెక్స్ట్ ఇది మనకి కిచెన్ కమ్ డైనింగ్ వస్తుందండి సో కంపేర్ చేస్తే చూసారు కదా కొంచెం లాంగ్ కిచెన్ అనమాట సో డైనింగ్ కూడా ఇక్కడ కిచెన్లోనే మనం అరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక టాయిలెట్ కూడా వచ్చింది అంటే మనకి ఇది కామన్ టాయిలెట్ ఇచ్చారు దీనికైతే యూటిలిటీ సైడ్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి సీసీ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ వచ్చాయి సో ఓవరాల్గా సీలింగ్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇటు సైడ్ ఒక మనకి బాల్కనీ వచ్చింది అంటే ఈస్ట్ ఫేసింగ్ దానికైతే బాల్కనీ రాలేదు ఓన్లీ వెస్ట్కి మాత్రమే వచ్చింది అలాగే వెస్ట్లో ఏంటంటే టాయిలెట్ అనేది మనకి అవుట్ సైడ్ వచ్చింది సో ఇది వెస్ట్ ఫేసింగ్ అండి సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి సైట్ విజిట్కి రావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మాకు ఒకరోజు ముందుగానే ఇంటిమేట్ చేయండి అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా మాకు ముందు ఇంటిమేట్ చేయండి దాన్ని బట్టి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్